కోపం వీడు వాడు నాన్న
ఓ తల్లి భాగ్యవతి అన్న ఇంటి పోతే
మన తల్లిదండ్రి మనము తల్లిదండ్రికి పుట్టింది మన ఇద్దరం నువ్వు కొడుకు పోయి పుట్టావు నేను బిడ్డనై పుట్టా బిడ్డనై పుట్టిన ఎందుకైనా నన్ను పెళ్లి చేసి అత్తగారింటి సాగనప్పుతున్నావు అన్న అన్నా నేను అత్తగారింటికి వెళ్ళిపోతున్నాను ఉన్నంత సేపు తల్లిదండ్రి ఉన్నంత సేపు తల్లిదండ్రిని ఎవరు సాధారణ తల్లిదండ్రిని ఉన్నంత సేపు కన్న కొడుకే సాధారణ అన్నా నువ్వు ఎంతో మంది పిల్లలతోనే కాచేపూడి పట్నం వెళ్ళి సర్వశాస్త్రం నేర్చుకుంటావు చదువుకున్న కాడ నీ దోస్తులు నీ సేనితులు వాళ్ళందరూ ఏమంటారు ఏమిరా అమెరిక మహారాజ నీ తల్లిదండ్రి ఇన్ని రోజులు కష్టపడ్డారు ఏమిరా నిమ్మోళ్ళు మహారాజ నీ తల్లిదండ్రి ఇన్ని రోజులు బాధపడ్డారు నీ బాబు ఎన్ని ఎకరాలు కొన్నాడు నీ అవయ్యాపాటి డబ్బు తప్పాచి మూటకు లేని బీదస్తుడు కట్ట కొమ్ముకు కమ్మలు గుడిచే నీకింత పోకటి ఎందుకని 10 మంది 10 రకాల మాట్లాడుతారే అన్న ప్రజలన్న మాటలకు వాళ్ళు వీళ్ళన్న మాటలకు నీ మనసు మార్చుకోకన్న మనల్లో ఎట్లా బాధపడ్డదో తెలుసా అన్న నాకు ధనము లేకుండా భాగ్యం లేకుండా ఆస్తి లేకుండా నాకు కోట్ల ఆస్తి నా కొడుకు అని నీవి రాజలు వెతుకున్నదే అన్న వాళ్ళు వీళ్ళ మాటలు పట్టుకొని ఇంటికి వచ్చి అమ్మ ఎత్తు 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 అ
Ah, babo, ramadira.
చెంబుతో జలములు ఇచ్చారు అమ్మా కడపగడికి బొట్టు పెట్టి మన ఇంటికి కొత్త కోడలు వచ్చాం కడపగడికి బొట్టు పెట్టి ఇంట్లో బాధ పెట్టమన్నాడు చెంబుతోడే నెల్లో బట్టే నానా అవును
ఇంట్ల బలం ఉండాలి, ఒంట్ల బలం ఉండాలి, నోట్ల మాట ఉన్నా ఎవరితో ఏమైతాది అని వాడు ధనము చూసి ముచ్చిపడి ఎంతో మందిని అన్యాయం చేస్తాడు, ఎంతో మందిని బాధపడతాడు. వాడు ధనవంతుడైనా ఇంటికెళ్ళి పోతాంటే వాడు కళ్ళ ముందు దారెంబడి పోతాంటే కళ్ళ ముందు నమస్తే అంటారు. ఇలా మంచివాడు అంటారు, కళ్ళ ముందు నమస్తే అంటారు. ఆయన ముందు పోతాంటే వెనక జనలోకం ఏమంటారు? ప్రజలందరూ వీరికి ధనం ఉన్నది కానీ వీరికి గుణము చక్కగా లేదు, వీరి గుణముల మన్ను వయ్యో పాడువాడు అని అందరు తీస్తారు. అంటే నీకు ఒంట్లో ధనం ఉన్నది, ఇంట్లో ధనం ఉన్నది, ఒంట్లో మాట ఉన్నది, పేదల ఎలా రక్షించాలి, బీదలు ఎట్లా రక్షించాలి నువ్వు తెలుసా? ఎట్లా లేదన్నగా మాట నోట రావద్దు. వాళ్ళకి పింఛన్లు ఇస్తా అంటే నెలకు 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 2000 రాగానే మంచిగా కొంతమంది తాగుతారు, రోడ్ల పంటి పంటారు, ఏడబట్టాలు పొందుతారు, పెండట లేరు, పియ్యంట లేరు, కొడుకులు కోడళ్ళ దాళ్ళ వాళ్ళ పని పడతారు.
మా బాబుకు తగరాని బాధ వచ్చి మంతపుల పడిపోతే మామ ఒక్కతే
బాబు మంచుకున్నా ఏ ఊరికన్న వెళ్ళి ఒక అమ్మాయిని చూసి మా అన్నకు పెళ్లి చేస్తాం. ఆడవిల్ల మాట ఏ ఊరికి పోయి ఏ దేశం పోయి పిల్లని తీసుకొచ్చి మా బాబుకు పెళ్లి చేస్తా, మా అన్నకు పెళ్లి చేస్తా. స్వామి ఎక్కడన్నా వెళ్ళిపోయి అవును ఏ ఊరికన్న వెళ్ళి అమెరికా మహారాజు బట్టి ఆస్తికున్నావు అంతస్తుకున్నావు డబ్బుకున్నావు ధనానికున్నావు గుణవంతుడు చక్కని వాడు అవును స్వామి ఏ ఊరికన్నా వెళ్ళి ఒక అమ్మాయిని చూసి మా అన్నకు పెళ్లి చేయడు స్వామి, మా అన్న ఇంక నిలబెట్టాడు స్వామి. మరి పెళ్లి చేసుకో రాగా ఏమ చెప్పాను ఇప్పుడే కాదు మీకు ఎన్ని ఎన్ని బాధలు వచ్చిన కష్టాలు వచ్చినా గానీ మీ బాధలన్నీ భరిపుతున్నాని అని అనడం లేదా? తప్పను అది తప్పరాదు చెప్పి పెట్టి చెప్పేరాదు పట్టిదానికంటే ప్రాణం చూసుకోండి. మీరు ఈ రాజుల మాట మేము అబద్ధం ఆడం. ఇప్పుడు ధనము ధాన్యము కొన్ని రాలు పట్టుకొని అక్కడ వెళ్ళి మీ అన్నకు అందమైన అమ్మాయిని చూసుకొని పెళ్లి చేద్దాం. కొడుకా నీ చదువు ముదురు చదువు పెద్ద చదువురా అని సార్ నన్ను దగ్గర పిలుచుకొని
ఉన్నాను తాతయ్యా.